the district collectors and with the SPs, election ekkada daka aagipoyindi, daniki readiness etla undi, discussion jargin tarvata, mattham situation assess chesin tarvata, nina ratri notification kuda issue chesam. Mundu gram panchayat elections, ULBs already poorthi aipoyinayi. కానీ ఈ ZPTC MPTC లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14 మార్చ్ 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. And our notification prakaram, 8th April will be the elections. 9th April will be the repoll, if any. And on 10th, there will be counting, and counting followed by declaration of results. So, ee notification jargin tarvata, nina ratri nunchi model code of conduct kuda implementation avutundi. And instructions have been and guidelines have been issued. Ee roju political parties meeting kuda jargindi. We have requested all of them for assistance and therefore cooperation so that we can conduct free and fair election. Ee roju nunchi campaigning jargachu, and last day, that is 7th April ki campaigning will not be permitted. ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షోర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ నీడ్ టు బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మీ అందరికీ తెలుసు, దీస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్, ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ayinayi, ballot papers kuda issue ayinayi. So the decks were cleared, ante there was no reason why we could not go further. Atla memu if we are going to lose further time and COVID is also going to increase, summer kuda vastayi. సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచిగా ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ ZPTC అండ్ యూఎల్బి డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశా. వి హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, దెర్ ఈస్ నో అబ్జెక్షన్ అండ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద వే. సో దాట్స్ హౌ ద నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్. సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్.
మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్ కి కూడా ఇక్కడ పెట్టాము అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్ గ్రీవెన్సెస్ కమ్ అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్ దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్ ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్ ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం ఓకే చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది మరియు స్టేట్ గవర్నమెంట్తో చీఫ్ సెక్రటరీతో డీజీపీతో విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది దానికి రెడీనెస్ ఎట్లా ఉంది డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం ముందు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్ 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫార్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఈరోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫార్ కోఆపరేషన్ మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ and from public representatives and media to ensure that the elections are conducted peacefully in a fair and an unbiased manner covid issues kuda unnai so dan kosam covid protocols emem follow cheyali adi kuda follow cheyadaniki chaala avasaram undi so during the campaigning period and polling appudu kuda covid protocols need to be followed strictly మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్ అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన some proceedings so court hearing tarvata once form 10 has been issued inquiry is not possible so there is no other reason why we should not continue with the election list of contesting candidates ante last year March 14th ke publish ayinai ballot papers kuda issue ayinai
So the decks were cleared. Ante there was no reason why we could not go further. Atla, if we are going to lose further time and COVID is also going to increase, summer kuda vastai. So elections timely jaragithe manchi untai. Already మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బి డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను. అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే the notification issue chase. We have seen everything. There is no objection and there was nothing in the way. So that's how the notification was issued. సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఈజ్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం. ఓకే, చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది, మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాను. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది readiness, whatever we have assessed, election notification issue అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫర్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఈరోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫార్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్
and from public representatives and media to ensure that the elections are conducted peacefully in a fair and an unbiased manner. COVID issues kuda unnai, so dan kosam COVID protocols emem follow cheyali adi kuda follow cheyadaniki chaala avasaram undi. So during the campaigning period and polling appudu kuda COVID protocols need to be followed strictly. మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్ అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్ సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్ inquiry is not possible. So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ayinayi, ballot papers kuda issue ayinayi, so the decks were cleared ante there was no reason why we could not go further. Atla memu if we are going to lose further time and COVID is also going to increase, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచిగా ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బి డ్యూ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశా. వి హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, దెర్ ఈస్ నో అబ్జెక్షన్ అండ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద వే, సో దాట్స్ హౌ ద నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్. సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఈజ్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం. ఓకే, చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు
రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫార్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్. ఈరోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫార్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ and from public representatives and media to ensure that the elections are conducted peacefully in a fair and an unbiased manner. COVID issues kuda unnai, so dan kosam COVID protocols emem follow cheyali adi kuda follow cheyadaniki chaala avasaram undi. So during the campaigning period and polling appudu kuda COVID protocols need to be followed strictly. మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన some proceedings. So court hearing tarvata, once form 10 has been issued, inquiry is not possible. So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ayinai, ballot papers kuda issue ayinai. So the decks were cleared, ante there was no reason why we could not go further. అట్లా మేము ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచిగా ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యూఎల్బి డ్యూ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. వి హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో అబ్జెక్షన్ అండ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద వే. So that's how the notification was issued. So ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్
కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్. అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఇలెక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం. ఓకే, చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫర్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఈరోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫార్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ and from public representatives and media to ensure that the elections are conducted peacefully in a fair and an unbiased manner. COVID issues kuda unnai, so dan kosam COVID protocols emem follow cheyali adi kuda follow cheyadaniki chaala avasaram undi. So during the campaigning period and polling appudu kuda COVID protocols need to be followed strictly. మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో, యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన some proceedings. So court hearing tarvata, once form 10 has been issued, inquiry is not possible. So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ayinai, ballot papers kuda issue ayinai. So the decks were cleared, ante there was no reason why we could not go further. అట్లా మేము, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచిగా ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన, అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ యుఎల్బీ డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఈ ఎలక్షన్ ప్రాసెస్
జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను. అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything. There is no objection and there was nothing in the way. So that's how the notification was issued. So ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు. నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది. మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం. ఓకే, చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ requested all of them for assistance and therefore cooperation so that we can conduct free and fair election. ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షూర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ నీడ్ టు బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ.
మీ అందరికీ తెలుసు, దీస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్. అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో, యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్, ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. సో దేర్ ఈజ్ నో అదర్ రీజన్ వై వీ షుడ్ నాట్ కంటిన్యూ విత్ ది ఎలక్షన్. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 14th పబ్లిష్ అయినాయి, బ్యాలెట్ పేపర్స్ కూడా ఇష్యూ అయినాయి. So the decks were cleared, ante there was no reason why we could not go further. Atla memu if we are going to lose further time and COVID is also going to increase, summer kuda vastai, so elections timely jaragithe manchi untai. Already memu process start chesina ante gram panchayat elections 2018 nunchi due unnai. Actually 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ యుఎల్బి డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021 మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything, there is no objection and there was nothing in the way. So that's how the notification was issued. So, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. So I'm already told you that mana election process complete aithene manchi untai and already everything was clear and 6 days compulsorily memu ivvali madhyalo. So inka delay aithe elections malli mana ki Tirupati by election malli COVID kuda on the increase unte మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఈజ్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం. ఓకే, చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది, మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020 యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. And our notification prakaram 8th April will be the elections, 9th April will be the repoll if any, and on 10th there will be counting, and counting followed by declaration of results.
సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫార్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫార్ కోఆపరేషన్ మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ and from public representatives and media to ensure that the elections are conducted peacefully in a fair and an unbiased manner. COVID issues kuda unnai so dan kosam COVID protocols emem follow cheyali adi kuda follow cheyadaniki chaala avasaram undi so during the campaigning period and polling appudu kuda COVID protocols need to be followed strictly. మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్ అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ some proceedings. So court hearing tarvata, once form 10 has been issued, inquiry is not possible. So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ayinai. Ballot papers kuda issue ayinai. So the decks were cleared ante there was no reason why we could not go further. అట్లా మేము ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్ సమ్మర్ కూడా వస్తాయి సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచిగా ఉంటాయి ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బి డ్యూ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను అంటే 8th January అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021 మేము స్టార్ట్ చేసాము సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ నో అబ్జెక్షన్ అండ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద వే So that's how the notification was issued. So ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్ గ్రీవెన్సెస్ కమ్ అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచిగా ఉంటాయి అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 days కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచిగా ఉంటాయి ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్ దిస్ ఈజ్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్ ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్ ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం
చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది, మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020 యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ requested all of them for assistance and therefore cooperation so that we can conduct free and fair election. ee roju nunchi campaigning jaragochu and last day, that is 7th April ki campaigning will not be permitted. ee sandarbhanga mee andarto kuda media tho kuda I request for cooperation. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షూర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. So during the campaigning period and polling appudu kuda covid protocols need to be followed strictly. Madam mee andarki telusu these elections were stopped in between. అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. సో దెర్ ఈజ్ నో అదర్ రీజన్ వై వీ షుడ్ నాట్ కంటిన్యూ విత్ ది ఎలక్షన్. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ March 14th పబ్లిష్ అయినాయి, బ్యాలెట్ పేపర్స్ కూడా ఇష్యూ అయినాయి. సో ద డెక్స్ వేర్ క్లియర్డ్, అంటే దెర్ వాజ్ నో రీజన్ వై వీ కుడ్ నాట్ గో ఫర్దర్. ఎట్లా మేము ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచి ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ యుఎల్బీ డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ January 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th January అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ January 9th 2021 మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే ది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో అబ్జెక్షన్ అండ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద వే. సో దాట్స్ హౌ ద నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్.
గతంలో పోర్చుగల్ యుద్ధాలు చేయాలని ఒక విమర్శ వచ్చింది. సో దానికి సంబంధించి సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాను. ఓకే, ఛార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది, మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది readiness whatever we have assessed, election notification issue aindi and our notification prakaram 8th April will be the elections, 9th April will be the repoll if any, and on 10th there will be counting, and counting followed by declaration of results. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫర్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ and from public representatives and media to ensure that the elections are conducted peacefully in a fair and an unbiased manner. COVID issues kuda unnai, so dan kosam COVID protocols emem follow cheyali adi kuda follow cheyadaniki chaala avasaram undi. So during the campaigning period and polling appudu kuda COVID protocols need to be followed strictly. మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో, యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫార్మ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్, ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్.
So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ayinayi. Ballot papers kuda issue ayinayi. So the decks were cleared. Ante there was no reason why we could not go further. Atla memu if we are going to lose further time and COVID is also going to increase. Summer kuda vastai. So elections timely jaragithe manchi untai. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బి డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను. అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే ది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. వి హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో అబ్జెక్షన్ అండ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద వే. సో దాట్స్ హౌ ద నోటిఫికేషన్ వాజ్ ఇష్యూ. సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాను. ఓకే, చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాను. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది readiness whatever we have assessed election notification issue ayindi and our notification prakaram 8th April will be the elections, 9th April will be the repoll if any, and on 10th there will be counting, and counting followed by declaration of results. So ee notification jargin tarvata ninna ratri nunchi model code of conduct kuda implementation avutundi and instructions have been and guidelines have been issued. Ee roju political parties meeting kuda jargindi. We have requested all of them for assistance and therefore cooperation so that we can conduct free and fair election. ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్.
ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షూర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ నీడ్ టు బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. సో దెర్ ఈజ్ నో అదర్ రీజన్ వై వీ షుడ్ నాట్ కంటిన్యూ విత్ ది ఎలక్షన్. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 14th పబ్లిష్ అయినాయి, బ్యాలెట్ పేపర్స్ కూడా ఇష్యూ అయినాయి. సో ద డెక్స్ వేర్ క్లియర్డ్, అంటే దెర్ వాజ్ నో రీజన్ వై వీ కుడ్ నాట్ గో ఫర్దర్. ఎట్లా మేము ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచి ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన, అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యూఎల్బీ డ్యూ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ January 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ January 9th, 2021 మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, దెర్ ఈస్ నో అబ్జెక్షన్ అండ్ దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద వే, సో దాట్స్ హౌ ద నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్. సో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్ గ్రీవెన్సెస్ కమ్ అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఈజ్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్, ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాము. ఓకే, ఛార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది మరియు స్టేట్ గవర్నమెంట్తో చీఫ్ సెక్రటరీతో డీజీపీతో విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాను. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యూఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి,
కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14 మార్చ్ 2020 యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8 April విల్ బి ది ఎలక్షన్స్, 9 April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫార్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఈరోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫార్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షూర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ నీడ్ టు బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. సో దెర్ ఈజ్ నో అదర్ రీజన్ వై వీ షుడ్ నాట్ కంటిన్యూ విత్ ది ఎలక్షన్. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ March 14th పబ్లిష్ అయినాయి, బ్యాలెట్ పేపర్స్ కూడా ఇష్యూ అయినాయి. సో ద డెక్స్ వేర్ క్లియర్డ్, అంటే దెర్ వాజ్ నో రీజన్ వై వీ కుడ్ నాట్ గో ఫర్దర్. ఎట్లా మేము ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచి ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బీ డ్యూ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ January 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th January అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ January 9th 2021 మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything, there is no objection and there was nothing in the way. So that's how the notification was issued. So, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్ గ్రీవెన్సెస్ కమ్ అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్.
accordingly. So I'm already told you that mana election process complete aithene manchi untai, and already everything was clear, and 6 days compulsorily memu ivvali madhyalo. So inka delay aithe elections malli manaki Tirupati by election malli COVID kuda on the increase unte మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం. ఓకే, ఛార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాం. ముందు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ ZPTC MPTC లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020 యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది, అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. And our notification prakaram 8th April will be the elections, 9th April will be the repoll if any, and on 10th there will be counting, and counting followed by declaration of results. So ee notification jargin tarvata ninna ratri nunchi model code of conduct kuda implementation avutundi, and instructions have been and guidelines have been issued. ఈ రోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫార్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్. ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు, అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April క్యాంపెయినింగ్ విల్ నాట్ బీ పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షూర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ నీడ్ టు బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మీ అందరికీ తెలుసు, దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్, అండ్ ఈ ఎలక్షన్స్లో, యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్, ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. So there is no other reason why we should not continue with the election. List of contesting candidates ante last year March 14th ke publish ainai, ballot papers kuda issue ainai, so the decks were cleared, ante there was no reason why we could not go further. Atla memu if we are going to lose further time, and COVID is also going to increase, summer kuda vastai, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచి ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన, అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి,
యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బి డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యానా, అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021లో మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything. There is no objection and there was nothing in the way. So that's how the notification was issued. So ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ మన ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మంచి ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్ అండ్ 6 డేస్ కంపల్సరీ మేము ఇవ్వాలి మధ్యలో. సో ఇంకా డిలే అయితే ఎలక్షన్స్ మళ్ళీ మనకి తిరుపతి బై ఎలక్షన్ మళ్ళీ కోవిడ్ కూడా ఉంది ఇంక్రీజ్ ఉంటే మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం. ఓకే, ఛార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాను. ముందు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020కి యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫార్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఈరోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా, మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫార్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షూర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా
COVID protocols need to be followed strictly. మీ అందరికీ తెలుసు, దీస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. సో దెర్ ఈజ్ నో అదర్ రీజన్ వై వీ షుడ్ నాట్ కంటిన్యూ విత్ ది ఎలక్షన్. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 14th పబ్లిష్ అయినాయి, బ్యాలెట్ పేపర్స్ కూడా ఇష్యూ అయినాయి. సో ద డెక్స్ వేర్ క్లియర్డ్, అంటే దెర్ వాజ్ నో రీజన్ వై వీ కుడ్ నాట్ గో ఫర్దర్. ఎట్లా మేము ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచి ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన, అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి. యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ యుఎల్బీ డ్యూ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ January 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ January 9th, 2021 మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything, there is no objection and there was nothing in the way. So that's how the notification was issued. So, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. So, I already told you that mana election process complete aithene manchi untai and already everything was clear and 6 days compulsorily memu ivvali madhyalo. So inka delay aithe elections malli manaki Tirupati by election malli COVID kuda undi increase unte మేము ఈ మొత్తం ఎలక్షన్స్ కంప్లీట్ అయినాక మంచి ఉంటాయి. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాం. ఓకే, ఛార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది, మొత్తం అసెస్మెంట్ జరిగింది. మరియు స్టేట్ గవర్నమెంట్తో, చీఫ్ సెక్రటరీతో, డీజీపీతో, విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాను. ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020 యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది. And our notification prakaram 8th April will be the elections, 9th April will be the repoll if any,
and on 10th there will be counting, and counting followed by declaration of results. So ee notification jarigina tarvata ninna ratri nunchi model code of conduct kuda implementation avutundi, and instructions have been and guidelines have been issued. Ee roju political parties meeting kuda jarigindi. We have requested all of them for assistance and therefore cooperation so that we can conduct free and fair election. ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు, అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th ఏప్రిల్కి క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ and from public representatives and media to ensure that the elections are conducted peacefully in a fair and an unbiased manner. COVID issues kuda unnai, so dan kosam COVID protocols emem follow cheyali adi kuda follow cheyadaniki chaala avasaram undi. So during the campaigning period and polling appudu kuda COVID protocols need to be followed strictly. మీ అందరికీ తెలుసు, దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్, అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫామ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. సో దెర్ ఈజ్ నో అదర్ రీజన్ వై వీ షుడ్ నాట్ కంటిన్యూ విత్ ది ఎలక్షన్. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 14th పబ్లిష్ అయినాయి, బ్యాలెట్ పేపర్స్ కూడా ఇష్యూ అయినాయి. So the decks were cleared, ante there was no reason why we could not go further. Atla memu if we are going to lose further time, and COVID is also going to increase, summer kuda vastai, so elections timely jaragithe manchi untai. Already memu process start chesina ante gram panchayat elections 2018 nunchi due unnai. Actually 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బి డ్యూ ఉంటుంది, అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ జనవరి 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th జనవరికి అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జనవరి 9th 2021 మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything, there is no objection and there was nothing in the way. So that's how the notification was issued. So, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్, అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము, అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్ గ్రీవెన్సెస్ కమ్ అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టుతో కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ. So I'm already told you that mana election process complete aithene manchi untai, and already everything was clear, and 6 days compulsorily memu ivvali madhyalo. So inka delay aithe elections malli mana ki Tirupati by election malli COVID kuda on the increase unte memu ee matham elections complete ayinaka manchi untai. ప్రీవియస్గా కూడా ఇది రిజ్యూమింగ్, దిస్ ఇస్ రిజ్యూమింగ్ ది ఎలక్షన్, ఇట్ ఈస్ నాట్
ఫ్రెష్ ఇక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి రిజ్యూమ్ చేయడానికి చూసాను. ఓకే, చార్జ్ రిజ్యూమ్ చేసిన తర్వాత మన ఎలక్షన్స్ ఎక్కడ దాకా జరిగినాయి, ఎంతవరకు ఆగిపోయింది మొత్తం అసెస్మెంట్ జరిగింది, మరియు స్టేట్ గవర్నమెంట్తో చీఫ్ సెక్రటరీతో డీజీపీతో విత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ విత్ ది ఎస్పీస్ ఎలక్షన్ ఎక్కడ దాకా ఆగిపోయింది, దానికి రెడీనెస్ ఎట్లా ఉంది, డిస్కషన్ జరిగిన తర్వాత మొత్తం సిచ్యువేషన్ అసెస్ చేసిన తర్వాత నిన్న రాత్రి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశాను. ముందు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ యుఎల్బీస్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి, కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ లాస్ట్ ఇయర్ మధ్యలో ఆగిపోయింది. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14th March 2020 యాక్చువల్లీ పబ్లిష్ కూడా అయింది అండ్ యునానిమస్ ఎలక్షన్ వరకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. సో అదే కంటిన్యూటీ పెట్టడానికి యాజ్ పర్ ది రెడీనెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అసెస్డ్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది అండ్ ఆ నోటిఫికేషన్ ప్రకారం 8th April విల్ బి ది ఎలక్షన్స్, 9th April విల్ బి ది రీపోల్ ఇఫ్ ఎనీ, అండ్ ఆన్ 10th దే విల్ బి కౌంటింగ్ అండ్ కౌంటింగ్ ఫాలోడ్ బై డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ నోటిఫికేషన్ జరిగిన తర్వాత నిన్న రాత్రి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ అండ్ గైడ్ లైన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈరోజు పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిగింది, వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ అసిస్టెన్స్ అండ్ దే ఫార్ కోఆపరేషన్ సో దాట్ వీ కెన్ కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్. ఈరోజు నుంచి క్యాంపెయినింగ్ జరగచ్చు అండ్ లాస్ట్ డే దట్ ఈస్ 7th April క్యాంపెయినింగ్ విల్ నాట్ బి పర్మిటెడ్. ఈ సందర్భంగా మీ అందరితో కూడా మీడియాతో కూడా ఐ రిక్వెస్ట్ ఫార్ కోఆపరేషన్. మీరు అందరు ప్రీవియస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మేము ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ ఫ్రమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మీడియా టు ఇన్షూర్ దట్ ది ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ పీస్ఫుల్లీ ఇన్ అ ఫేర్ అండ్ అన్ అన్బయస్డ్ మేనర్. కోవిడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, సో దానికోసం కోవిడ్ ప్రోటోకాల్స్ ఏమేమి ఫాలో చేయాలి అది కూడా ఫాలో చేయడానికి చాలా అవసరం ఉంది. సో డ్యూరింగ్ ద క్యాంపెయినింగ్ పీరియడ్ అండ్ పోలింగ్ అప్పుడు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ నీడ్ టు బి ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. మీ అందరికీ తెలుసు దిస్ ఎలక్షన్స్ వేర్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వేర్ ఆల్రెడీ ఫైనలైజ్డ్ అండ్ ఈ ఎలక్షన్స్లో యునానిమస్ ఎలక్షన్లో ప్రీవియస్గా ఇంక్వైరీ కోసం కూడా ఇష్యూ జరిగిన ఇన్ సమ్ ప్రొసీడింగ్స్. సో కోర్ట్ హియరింగ్ తర్వాత వన్స్ ఫార్మ్ 10 హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇంక్వైరీ ఈజ్ నాట్ పాసిబుల్. సో దెర్ ఈజ్ నో అదర్ రీజన్ వై వీ షుడ్ నాట్ కంటిన్యూ విత్ ది ఎలక్షన్. లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ ఇయర్ March 14th పబ్లిష్ అయినాయి, బ్యాలెట్ పేపర్స్ కూడా ఇష్యూ అయినాయి. సో ద డెక్స్ వేర్ క్లియర్డ్, అంటే దెర్ వాజ్ నో రీజన్ వై వీ కుడ్ నాట్ గో ఫర్దర్. ఎట్లా మేము ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్దర్ టైమ్ అండ్ కోవిడ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్, సమ్మర్ కూడా వస్తాయి, సో ఎలక్షన్స్ టైమ్లీ జరిగితే మంచి ఉంటాయి. ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ 2018 నుంచి డ్యూ ఉన్నాయి, యాక్చువల్లీ 2019 నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ యుఎల్బీ డ్యూ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ January 9th నుంచి స్టార్ట్ అయ్యాను, అంటే 8th January అనౌన్స్ చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ January 9th 2021 మేము స్టార్ట్ చేసాము. సో ఆ కంటిన్యూటీలో ఎలక్షన్స్ తప్పకుండా చేయాల్సి ఉంటే అది నోటిఫికేషన్ ఇష్యూ చేశాను. We have seen everything, there is no objection and there was nothing in the way.
So that's how the notification was issued. So ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక చాలా మంచి సిస్టమ్ పెట్టారు, నోడల్ ఆఫీసర్స్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లైంట్ సెల్. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒక కంప్లైంట్ సెల్ అండ్ వీ హ్యావ్ టేకన్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ సంజయ్ సీనియర్ ఆఫీసర్కి కూడా ఇక్కడ పెట్టాము. అండ్ వాట్ ఎవర్ కంప్లైంట్స్ కమ్, గ్రీవెన్సెస్ కమ్, అది తప్పకుండా మేము హ్యాండిల్ చేస్తాం. యాజ్ ఫార్ యాజ్ యునానిమస్ ఎలక్షన్ మీకు చెప్పిన కోర్టు కూడా అది జరిగింది, మొత్తం డిస్కషన్ అండ్ డిసిషన్ వాజ్ టేకన్ అకార్డింగ్లీ.